नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। राज्य के कार्यकारिणी समिति की सदस्य व पूर्व जिला परिषद अध्यक्षा ने पत्रकारों से बात की। उन्होंने भारतीय जनता पार्टी के तरफ से मांग की, विधायक जब मंत्री थे तब विधायक ने बीसी समुदाय के लिए क्या किया, अब विधायक ये बताएं। बीसी आयोग को राष्ट्रीय दर्जा देने के अलावा भारतीय जनता पार्टी को नवोदय और सैनिक स्कूल में छात्रों को 27% आरक्षण देने का श्रेय दिया जाता है। इस प्रकार तेलंगाना राज्य मंत्रिमंडल में केवल 3 बीसी को जगह दी गई है और 2018 के चुनाव के दौरान बीसी युवाओं को उन्होंने कहा था कि वे रोजगार के लिए 2 लाख रुपए का ऋण देंगे और कहा था कि प्रति गांव में केवल 1 से 2 पार्टी कार्यकर्ताओं को ही दिया। ज़िले में अभी भी लंबित 13,200 आवेदन बाकी है, ऐसा सुहासिनी रेड्डी ने विधायक से सम्मेलन के जरिए से पूछा। इस सम्मेलन में गतिका क्रांति कुमार, सतीश कोटापल्ली, संतोष नरेश, रामूगेडाम कोड़ापे सोनेराव, अशांता कांता किरण और अन्य ने भाग लिया। भारतीय जनता पार्टी जून नेलो बीसी डिक्लेरेशन विषय निर्णय गौरव ओबीसी मोर्चा जातीय अध्यक्ष डाक्टर लक्ष्मण गारु, बीजेपी अध्यक्ष बंटी संजय गारु प्रकटించిన వెంటనే ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారికి భయం పట్టుతున్నది। 50% ఉన్న బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు చేసింది ప్రత్యేకంగా ఏమీ లేదు। ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు, మీరు ఎదిగిందే బీసీ నేతగా, బీసీలందరూ మిమ్మల్ని రాజకీయంగా ఒక సర్పంచ్ నుంచి మంత్రి దాకా ఎదిగిస్తే మీరు వాళ్ళకి చేసింది ఏమి। ఆదిలాబాద్లో మున్సిపల్ చైర్మన్ అయినా నీ కొడుకే, ఎమ్మెల్యే అయినా నువ్వే, మంత్రి పదవి అధికారం అంతా నీ దగ్గర పెట్టుకుని, మరి బీసీలకు 2018లో ఎన్నికల ముందు బీసీ మంత్రిగా అందరికీ బీసీ అన్ని వర్గాలకు చెందిన యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 50,000 నుంచి 2 లక్షల రూపాయలు రుణ సదుపాయం కల్పిస్తాను, ఇప్పటిదాకా నువ్వు ఎందరికి ఇప్పించు, నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకరిద్దరికి ఇచ్చి మిగతా అందరినీ మోసం చేసింది వాస్తవం కాదా। నువ్వు ఎమ్మెల్యే కావడానికి పదే పదే బీసీలతో ఓట్లు వేయించుకున్న నువ్వు బీసీలకు ఏం చేశావని చెప్పి నేను అడుగుతున్నా। ఇక భారతీయ జనతా పార్టీని అనే ధైర్యం కానీ హక్కు కానీ నీకు లేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది ఒక బీసీ బిడ్డని। నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈరోజు బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా రాజ్యాంగ హోదా కల్పించారు నేషనల్ జాతీయ బీసీ కమిషన్కి, దానివల్ల సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా బీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా పిల్లలకి ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వడమే కాక ఉన్నత విద్యా దాంట్లో కూడా వారికి ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాలు ఇస్తుంది। కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నవోదయ సైనిక్ స్కూళ్ళల్లో కూడా 27% రిజర్వేషన్ కల్పించారు। ఈ రకంగా బీసీలకు ఈ దేశంలో అనేక కార్యక్రమాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా మరి బీసీలకు మేము కట్టుబడి వాళ్ళ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పే ఉద్దేశంతో బీసీ డిక్లరేషన్ కోసం నిన్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రకటించగానే జోగురామన్న గారు ఆగమాగమవుతున్నారు, హడావుడిగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి బీసీలకు ఏం చేసిందని చెప్పి మమ్మల్ని అడగడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది। ముందు ఆ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకో, బీసీ నేతగా ఆదిలాబాద్ బీసీ బిడ్డలకు నువ్వేం చేసినావో నువ్వు సమాధానం చెప్పాలని చెప్పి నేను జోగురామన్న గారిని డిమాండ్ చేస్తున్నాను।